పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తును మరింత స్పీడప్ చేసింది ఈడీ. కేసులో ఎమ్మెల్యేకు సంబంధించి 1.2 కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్లో నమోదైన మనీ లాండరింగ్ కేసుపై దర్యాప్తులో భాగంగా లోకల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కు తీసుకెళ్లింది ఈడీ. అక్కడ ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో కోటి విలువైన బంగారం దొరికింది. అదే సమయంలో ఎమ్మెల్యే సోదరుడు జి మధుసూదన్ రెడ్డి ఇతరులకు సంబంధించిన మైనింగ్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ చేస్తోంది. ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రసీదులు కానీ ఎలాంటి డాక్యుమెంటేషన్లు లేవని తెలుస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తును మరింత స్పీడప్ చేసింది ఈడీ. కేసులో ఎమ్మెల్యేకు సంబంధించి 1.2 కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్లో నమోదైన మనీ లాండరింగ్ కేసుపై దర్యాప్తులో భాగంగా లోకల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కు తీసుకెళ్లింది ఈడీ. అక్కడ ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో కోటి విలువైన బంగారం దొరికింది. అదే సమయంలో ఎమ్మెల్యే సోదరుడు జి మధుసూదన్ రెడ్డి ఇతరులకు సంబంధించిన మైనింగ్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ చేస్తోంది. ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రసీదులు కానీ ఎలాంటి డాక్యుమెంటేషన్లు లేవని తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కేసులో ఈడీ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అపర్ణ, ఇప్పటికే పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుర్తుసారించారు. గత 4 రోజులుగా కూడా పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందుకు జరిగినటువంటి మనీ లాండరింగ్ కు సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయల వరకు కూడా ఆ ప్రభుత్వ మొత్తానికి చేకూరుస్తూ కూడా కట్టాల్సినటువంటి సీవరేజ్ ను ఎగవేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కేసులు దర్యాప్తు చేశారు. గతంలో ఈ కేసులోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి జైలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్లు భావించినటువంటి ఈడీ అధికారులు వెంటనే ఇటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గత నెలలో మొదటిసారి ఇటు రైట్స్ చేసి వాళ్ళు గెలిచిన డాక్యుమెంట్లను ఇటు వీళ్ళు ఎగ్వేసినటువంటి ఆ మనీకి సంబంధించినటువంటి అనేక పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక గత వారం రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యులను వరుసగా ఈడీ ఆఫీస్ కు పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే నిన్న ఇటు వారికి సంబంధించి పటాన్చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కు తీసుకెళ్లి అక్కడ వారి యొక్క బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయడం జరిగింది. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసినప్పుడు అందులో ఇటు ఎమ్మెల్యే పేరు మీద రిజిస్టర్ చేయబడినటువంటి లాకర్ లో సుమారు 1 కోటి రూపాయల విలువ చేసినటువంటి 1.2 కిలోస్ బంగారాన్ని కూడా ఇటు అధికారులు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదంతా ఈ బంగారం అంతా కూడా ఆ బిస్కెట్ల రూపంలో లాకర్లలో దాచిపెట్టినట్లు కూడా ఈడీ అధికారులు ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసి మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మైనింగ్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారుల మరింత స్పీడప్ అనేది జరుగుతూ ఉంది. కనుగొనబడినటువంటి యొక్క బంగారపు బిస్కెట్లు అన్ని కూడా ఇవి విదేశాల నుంచి ఎగుమతులు చేసుకున్నవి కాదు, ఇవి దేశీయ మార్కెట్ లో నుంచి వీళ్ళు అవి కొనుగోలు చేసిన దాంట్లో కూడా ఆ ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వీటికి సంబంధించి ఒక అధికారులు ఇప్పటికే దర్యాప్తును స్పీడప్ చేసి వరుసగా విచారిస్తున్నారు. ఇక మనకు తాజాగా అందినటువంటి సమాచారాన్ని బట్టి మరికొద్ది సేపట్లోనే మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఈడీ ఆఫీస్ కు మరోసారి విచారణకు రాబోతున్నట్లు కూడా మనకు తాజాగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి, సోదరుడు మధుసూదన్ రెడ్డి వివిధ బినామీలకు చెందినటువంటి 100 రియల్ ఎస్టేట్ ఆస్తులను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి మొత్తం 300 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణను మరింత స్పీడప్ చేసి ప్రస్తుతం అటు కుటుంబ సభ్యుల్ని అలాగే ఎమ్మెల్యేని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కరోనా